నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా ఆదోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆదోని మండల పట్టణ అధ్యక్షులు ఎం తాహర్వాలి, మలిశెట్టి రేణువర్మ మాట్లాడుతూ, నెట్టెక్కల్లు గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వడ్ల సత్యనారాయణ తన వృత్తి ఆధారంగా ప్రమాదం జరిగితే వైద్య ఖర్చుల నిమిత్తం 25,048 రూపాయల చెక్కు రూపంలో అందించడం జరిగింది. జనసేన పార్టీ కార్యాలయం నుండి ఆదోని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జికి పంపించడం జరిగింది. జనసేన పార్టీ కార్యాలయంలో అందించారు. సీనియర్ నాయకులు గాజుల రాజశేఖర్, మండల నాయకులు పులిరాజు, లోకేష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగానే మేము వాళ్ళకి కేంద్ర కార్యాలయానికి వాళ్ళ ఆధార్ కార్డు అవన్నీ మేము పంపడం జరిగింది. ఆ కేంద్ర కార్యాలయం వారు వెరిఫికేషన్ చేసుకుని వారు 2 రోజుల క్రితం మాకు ఆదోని నియోజకవర్గానికి సంబంధించిన మా ఇన్ఛార్జ్ మల్లప్ప గారికి 25,000 రూపాయలు చెక్కు అందడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఈ చిన్న ప్రెస్ మీట్ పెట్టి వారికి వైద్య ఖర్చుల కోసం మా జనసేన పార్టీ వారికి ఎట్ట కుటుంబానికి అండగా ఉంటుందని మరొకసారి మా పవన్ కళ్యాణ్ గారు రుజువు చేయడం జరిగింది. వారికి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మా ఇన్ఛార్జ్ గారికి, మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. అలాగే క్రియాశీలక సభ్యత నమోదు అనేది ఒక మంచి కార్యక్రమము. మున్ముందు కూడా మాకు ప్రతి సంవత్సరం కూడా ఈ క్రియాశీలక సభ్యత కార్యక్రమం జరుగుతుంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాము. నా పేరు మలిశెట్టి రేణువర్మ, ఆదోని పట్టణ అధ్యక్షులు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు వడ్ల సత్యనారాయణ గారికి ప్రమాదవశాత్తు జరిగినటువంటి ప్రమాదానికి వైద్య ఖర్చుల నిమిత్తం 25,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు పంపించడం అనేటువంటిది జరిగింది. ఆ చెక్కును కూడా ఈరోజు జనసేన పార్టీ కార్యాలయంలో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడే కాదు, గతంలో 2 సంవత్సరాల క్రితంలో కల్లుబావిలో ఉన్నటువంటి అతనికి కూడా 5 లక్షల రూపాయలు చెక్కును అందించడం జరిగింది. అదేవిధంగా పెద్ద హరివాణంలో ప్రమాదవశాత్తు వైద్య ఖర్చుల నిమిత్తం కూడా 22,000 రూపాయలు అందించడం జరిగింది. జాలమంచి గ్రామంలో ఒక ఆటో కార్మికుడు యాక్సిడెంట్ రూపంలో చనిపోతే అతనికి కూడా 5 లక్షల రూపాయలు చెక్ అందించడం అనేటువంటిది జరిగింది. మా పార్టీ కార్యకర్తలకు ఏదైనా జరిగితే క్రియాశీలక సభ్యత్వం ద్వారా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేపడతా ఉంది. కాబట్టి ఇప్పటికే మధుర గ్రామంలో ఒకటి పెండింగ్ ఉంది, అది కూడా వీలైనంత త్వరలో 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి కూడా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా క్రియాశీలక సభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగితే పార్టీ కార్యాలయం దృష్టికి లేదా నాయకులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు తాహిర్వలి, ఆదోని మండల అధ్యక్షులు తాహిర్వలి.